మన బుల్లితెర రంగంలో రాణిస్తున్న నటులు అనూషారెడ్డి, భార్గవి రెప్పపాటు కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. దీంతో బుల్లితెర విషాదంలో మునిగిపోయిందనే చెప్పాలి. ముత్యాల ముగ్గు సీరియల్ మంగళవారం షూటింగ్ లో పాల్గొని కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించిపోయి వీరి కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో అనూషారెడ్డి, భార్గవీలు అక్కడికక్కడే మరణించారు. అయితే కారులో ఉన్న వినయ్, డ్రైవర్ చక్రీలు కొన ప్రాణాలతో మిగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పుడు భార్గవికి సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిర్మల్ కి చెందిన భార్గవికి అంత్యక్రియలు స్వగ్రామం అకొండిపేటలో బుధవారం జరిగాయి. దీంతో ఊరంతా విషాదంలో మునిగిపోయింది. అకొండిపేటకి చెందిన జడి రాములు, లక్ష్మీ దంపతులు రెండవ కుమార్తె అయిన భార్గవి 10వ తరగతి వరకు దస్తూరిబాద్ లో చదువుకుంది. ఇక నిర్మల్లో ఇంటర్ పూర్తి చేసింది. అయితే అదే సమయంలో టీవీలో నటించడానికి ఛాన్స్ దక్కింది. ఇక ముగ్గురు ఆడపిల్లలు కూలీనాలి చేసుకునే కుటుంబం కావడంతో భార్గవి చాలా కష్టాలు ఎదుర్కొంది. అయితే ఎక్కడా వెనుకడుగు వేయకుండా ముందడుగు వేసిన భార్గవిని పేరెంట్స్ ఎంకరేజ్ కూడా చేశారు. తనలోని ప్రతిభను కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది భార్గవి. మొత్తానికి పలు సీరియల్లో నటిస్తూ 4 ఏళ్లుగా హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక ముత్యాల ముగ్గు, కోకిల, తలంబ్రాలు వంటి సీరియల్స్తో పాటు పలు ధారావాహికల్లో నటించింది. అంతేకాదు, సీరియల్స్పై పూర్తిగా నమ్మకం పెట్టుకోకుండా చిన్నపాటి ఉద్యోగం చేస్తూ నెల నెలా ఎంతో కొంత సంపాదిస్తూ తల్లిదండ్రులకు రేకుల షెడ్డు కూడా నిర్మించింది. తన సంపాదనలో కొంత వెనకేస్తూ చెల్లెలి పెళ్లి చేయడానికి కూడా సన్నాహాలు చేస్తుంది. అయితే మగపిల్లలు లేరని లోటు తీరుస్తూ కొండంత ధైర్యాన్నిస్తూ వచ్చింది భార్గవి. ఇక అలాంటి కుమార్తె అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో భార్గవి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇక ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా భార్గవి మరణం బాధాకరం. వారి కుటుంబాన్ని ఎవరో ఒకరు ఆదుకోవాలని కోరుకుందాం. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.